ఇంత పోయిపోయింది ఆటో అయినా రావట్లే ఓ తెల్లారిపోయింది ఇప్పుడు ఇంత లేటు పోతే ఎప్పుడొచ్చేది మళ్ళా ఓ లక్ష్మక్క నిన్న ఆటో మాట్లాడినా కదా అసలు మాట్లాడినా ఇంకా ఆటో అయినా రావట్లే కరెక్టే కనుక అదే ఆలోచిస్తున్నా ఆటో ఎనకైతే ఫోన్ చేసినా నిన్న వస్తా అన్నాడు మరి ఏమైంది ఎందుకు లేట్ అయిందో ఫ్రెండ్స్ మీకు తెలుసా మనం వెళ్ళే ప్లేస్లో ఉంటాయంట అయితే మా మమ్మీ నిన్న మాట్లాడుతుంటే నేను విన్నాను ఆడ దయ్యాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ ఇద్దరు దయ్యాలు మాత్రం ఈరోజు పోతున్నారు ఇద్దరేమో కానీ వన్ వన్ దయ్యం అయితే కంపల్సరీ పోతుందా అవునారా ఈ మెంటల్ కల్కి తెలియదు నేను ఇండైరెక్ట్ గా దీన్నే అంటున్నా అని జాన్ జబ్బలు సీక్రెట్ మీటింగ్ పెడుతున్నారా అవు నీ గురించే కరెక్ట్ నేను హీరోయిన్ కదా నా గురించే నడుస్తాయి టాపిక్లు బిస్కెట్ నీది కూడా బిస్కెటే ఏ ఆపండి ఇంకా ఆటో రాట్లే ఎక్కి మనం ఎప్పుడు పోయితే ఎప్పుడు ఎంజాయ్ చేసేదో కానీ బిస్కెట్ ఇది మనం ప్లానింగ్ బిస్కెట్ అయితే జర జగంత లక్ష్మి దగ్గరికి వెళ్ళారుదా ఏం వంట చేసినా అక్క వంట చేయలేదు రా పోయినా ఆడ వంట చేస్తాం కదా సో నాస్తా చేసిన కొంచెం ఉప్మా చేసినా అందరం తిన్నాం అవునా మా ఇంట్లో అయితే నేను వంట చేసి వచ్చిన ఆడ మామయ్య అమ్మ ఇక అందరూ ఉంటాం కదా సో వంట చేసినా ఇంకా కూడా తినడానికి మాత్రం కావాలి అందుకే వంట చేసినా ఆమె విన్నాయి ఆమె తినేసి వచ్చినాం మళ్ళా తర్వాత ఎన్నిటికైతే ఏమో తెలియదు కదా అందుకే తినేసి వచ్చినాం నిజంగానే నువ్వు మంచి చేసినావు ఇక మేము తినలే మేము ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసుకుని వచ్చినాం కదా ఇక ఎంతసేపు పడుతుందో మనం ఇంకా వంట చేయడానికి అప్పటివరకు పిల్లలు ఆకలి అంటారు కదా కరెక్టే నేను కొంచెం డబ్బా తీసుకొచ్చినా అయిపోవు లేకపోతే అదే వండి తినిపెట్టినా అయిపోవు కదా షెట్ హలో ఎవరు లక్ష్మండి నేను ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నా అవుదమ్మ నువ్వు ఇంకా రాలే ఇంత లేట్ అయింది ఫైవ్కి పిలిస్తే ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది నువ్వు ఎప్పుడు వస్తావు తమ్మి నువ్వు ఇక ఇట్లా లేట్ చేస్తే ఎట్లా చెప్పు కరెక్టే ఆంటీ నేను వస్తనే ఉన్నా కానీ అచ్చిదారులు టైర్ పంచర్ అయింది ఇక టైర్ సెట్ చేసి వచ్చిన నేను మన చవరస దగ్గర ఉన్నా ఇగ త్వరగా వచ్చేయండి టూ ట్రిప్స్ అన్నారు కదా టూ ట్రిప్స్ వేస్తా ఫాస్ట్ గా వచ్చేయండి సరే సరే ఆడే ఉండు వస్తున్నాం చలో అందరూ ఇంకా ఆటో అయినా వచ్చిండట సో మనం టూ ట్రిప్స్ వెళ్దాం టూ ట్రిప్స్ ఎట్లా వెళ్దాం అంటే నలుగురం మనం వెళ్దాం అంటే నలుగురు నలుగురు చొప్పున వెళ్దాం సో ఇద్దరిద్దరు పిల్లల్ని పట్టుకోండి మంచిగా ఫోర్ ఫైవ్ సిక్స్ 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 మెంబర్స్ ఒక్కొక్క ఆటోలో పోదాం సరేనా అబ్బా వచ్చిండా సరే మరి ఒక పని చెయ్యో నువ్వు నీ కోడలు మన రమ రమ వాళ్ళ కోడలు ఇక వాళ్ళిద్దరు కూతుర్లు పోతారు ఇక మీ అందరూ పోండి తర్వాత లాస్ట్ లో మేము మేమందరం వచ్చేస్తాం సరేనా సరే ఇక మేము పోతాం సరేనా మేము అడికెళ్ళి అన్నీ సెట్టింగ్ చేస్తాం అప్పటి వరకు మీరు వచ్చేయండి ఇంకా లాస్ట్ వస్తున్నారు కదా జాగ్రత్త ఇగో మా మిస్టర్ వస్తాడు అని ఎక్కిస్తాడు మరి సరేనా సరే సరే పో ఫస్ట్ లేట్ అవుతుంది పో చలో పుష్ప రేష్మ పిల్లలు పదండి మమ్మీ మమ్మీ మనం ఎప్పుడు ఉందాం ఆ చినారి వెళ్ళిపోయింది ఆ అమ్మలే వెళ్ళిపోయింది మనం కూడా ఉందాం పద మమ్మీ రియాగ్రా చిరాకు పెట్టకు ఫస్ట్ ఏ లేట్ అవుతుందంటే నువ్వేమో చిరాకు పెడుతున్నావు పోదామా మాకు పోదాం ఏమైనా పోవడానికే కదా మనం ఇలా చూడాలి పోదాం వాళ్ళని ఫస్ట్ ఓన్లీ తర్వాత మనం పోదాం ఇంకా లాస్ట్కి మనమే అందం పోడే ఒకటేసారి ఎప్పుడు చినారినే ఫస్ట్ పోతుంది నాకైతే అందరు లాస్ట్ పంపిస్తారు నరేష్ అన్న ఏడిక్లేదన్నా కొంచెం పనికి వెళ్తున్నా అగు భార్యలు ఇంట్లో లేనప్పుడు పనికి వెళ్ళద్దు ఎంజాయ్ చేయాలి కరెక్టే కానీ ఇక కొంచెం అర్జెంట్ పనికి పోతున్నా ఏంది నరేష్ అన్న జర క్యాన్సల్ చేయి మనం ఒక వేరే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా నేను ఒక ఐడియా వచ్చింది నాకు కూడా పోనీ అన్న మీరే మీరే చేసుకోండి కానీ నేను పోతున్నా ఓకేనా కొంచెం అర్జెంట్ పోవాలి మా షేటు బార్ బార్ కాల్ చేస్తున్నాడు సరే తీ మరి పో ఏం నడుస్తుందన్నో అబ్బో కరెక్ట్ టైంకి వచ్చినావు అవునా ఏమైంది పోయినరా వీళ్ళు పోయినరా మన లేడీస్ అందరు పోయినరా అవునన్నా అన్న ఇప్పుడే ఇక సామాన్లు అన్నీ ఎక్కించినా ఇక పోయినరు లాస్ట్ ట్రిప్ కూడా పోయింది అదే నేనేమనుకుంటున్నానంటే ఇక ఈ లేడీస్ అందరు పోయిండ్రు కదా సో మనం కూడా ఏమన్నా మన వేరే పార్టీ చేసుకుందామా సూపర్ నేను కూడా అనుకుంటున్నా ఎన్ని రోజులైంది మనం ఆ వేరే పార్టీ చేయాలి కరెక్ట్ అన్నావు మనం చేద్దామా మరి అదే కదా మంచి ఛాన్స్ దొరికింది లేడీస్ ఎవ్వరు లేరు మంచిగా పిల్లలు కూడా లేరు మంచిగా సైడ్కి మన అది ఉంది కదా మన మర్రి చెట్టు దాని కింద కూర్చొని ఆ పార్టీ చేసుకున్నాం అంటే ఇంకా మనం కూడా ఆడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం కరెక్టే సెట్ నేను కూడా అదే అనుకున్నా మీరు కూడా అదే అనుకున్నారు వెరీ గుడ్ సో లేడీస్ అట్లా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మనం జెంట్స్ ఇక్కడ ఎంజాయ్ చేద్దాం మంచిగా మనం వేరే పార్టీ చేసుకుందాం సరేనా మన గణేష్ అన్నకి కూడా చెప్దాం సరేనా సో మరి ఇప్పుడు ఎంత అవుతుంది సెవెన్ థర్టీ అవుతుంది సో మనం ఎప్పుడు చేస్తే సాయంత్రం అయితే అద్దు బాబు వాళ్ళు వస్తారు కదా సో మనం ఇలెవెన్ వరకు అట్లా మనం ఆడగలుగుతాం ఓకేనా చలో బాయ్ బాయ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే పొయ్యి పెట్టండి నేను కట్టలు తీసుకొస్తా పోయి పెట్టండి ఫస్ట్ వంట చాలా స్టార్ట్ చేద్దాం సో వంట అయిన తర్వాత అప్పుడే వచ్చేసి టెంట్లు కూడా వేసిండ్రా చలో ఇక మీరు కూడా వచ్చేసిరా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక నేను ఏమంటున్నా అంటే ఈ కోడళ్ళు ఉన్నారు కదా ఇద్దరు సో వీళ్ళు వంట చేస్తారు అప్పుడు దాకా మనం ఏం చేద్దామంటే నేను కట్టలు తీసుకోవడానికి వెళ్తాను ఇంకా మీరు మీ సగం మంది నీళ్ళు తీసుకురావండి సరేనా సో ఇక వీళ్ళు వంట స్టార్ట్ చేస్తారు వంట అయిందంటే ఇంకా మనం ఎంజాయ్ చేయవచ్చు మనం ఇంకా స్టార్ట్ చేద్దాం మనం ఎంజాయ్మెంట్ ఓకేనా అవునవును సూపర్ సూపర్ ఫస్ట్ మనం కడుపులో ఏమైనా వెళ్తేనే కదా మనం ఎంజాయ్ చేసేది కరెక్ట్ కరెక్టే అయ్యో వీళ్ళు వీళ్ళిద్దరు చేస్తారు వంట ఇక మనం పోయి అన్ని సామాన్లు తీసుకొద్దాం సామాన్లు అంటే అదే నేను నీళ్ళు తీసుకొస్తాను నువ్వు కట్టలు తీసుకురా ఒక్కదాని మాత్రం పోవద్దు తెలుసు కదా ఈ జాగ గురించి సో ఎవరితో అయినా పో ఇక నేను కూడా ఎవరైనా ఏదో పోతా సో మనం తీసుకొద్దాం వీళ్ళు వంట చేస్తారు దాని తర్వాత ఇంకా మనం చూద్దాం సరేనా అదే మరి నేను అనేది కూడా సరే మరి పోదాం యో సరే పుష్ప ఇక మేము పోయి వస్తాం అప్పుడు వచ్చి పిల్లల్ని చూసుకో సరేనా ఇక పిల్లలు అటు ఇటు పోయినండి ఇక వీళ్ళని ఆపలేము మనం ఫస్ట్ ఈ ప్లేస్ తెలుసు కదరా మీరెళ్ళండి మీరెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి అప్పటివరకు మేము సామాన్లు అన్నీ తీస్తాం కట్టింగ్ చేస్తాం ఇక మీరు తీసుకొచ్చేయండి ఇక మేము వంట స్టార్ట్ చేస్తాం ఫస్ట్ అక్క ఎంజాయ్ చేద్దామని వీడికి తీసుకొచ్చిండు కానీ మనల్ని పనికి పెడుతున్నారు ఇక వంట తప్ప ఇంక ఈడ ఏం పని ఉంది చెప్పు ఆ వంట కూడా మనకి ఇచ్చిండు వాళ్ళు నీళ్ళకి తీసుకెళ్తారంట కట్టలు తీసుకొస్తారంట ఆడికెళ్ళి ఎంజాయ్ చేసుకుంటాం ముచ్చట్లు పెట్టుకుంటా అన్ని సముద్రం ఐ మీన్ నది ఇది ఆడికి వస్తారు మనకేమో ఈ పొయ్యిల దగ్గరనే పెట్టిండ్రు చూసినా కరెక్టేరా మనం కోడల్ని అసలు ఎవరు అర్థం చేసుకోరు అత్తలు అయితే అస్సలే అర్థం చేసుకోరు అత్తలు ఉన్నారంటే మనం ఆ కాడ మనం అసలు ఫ్రీగా హ్యాపీగా అసలు కూర్చోలేము మనని ఏదో ఒకటి పని మాత్రం చెప్తూనే ఉంటారు పోనీ తీయ ఏం చేద్దాం తీయ వాళ్ళు ముస్లో లేకుంటే ఇక మనకే చెప్తారు అన్ని పనులు చలో ఇక పోతే పోనీ కానీ చలో మరి ఫాస్ట్గా వంట వంట అంటున్నాం మన కటింగ్లు గిట్టింగ్లు చేద్దాం నువ్వు పప్పు పప్పుగిప్పుగాడు స్టార్ట్ చేద్దాం దా ఏం చేస్తాం మన ఇట్లానే ఉంది మన అందరూ కోడల గురించి అట్లా ఇదే కహాని మొత్తం అగ్గు ఏంటిది కుసు కుసు అని సౌండ్ వచ్చింది అగ్గు శిరీష ఏమండి అంతపురం గురించం లక్ష్మక్కు ఇడేదో ఉంది కుసు కుసు అంటుంది వచ్చిన వెంటనే స్టార్ట్ చేసిన నీ జోకులు చేసే అలవాటు ఎప్పుడు పోతుందో కానీ మమ్మల్ని అయితే హార్ట్ అటాక్ ఇస్తుంది అరే నేను చెప్పేది నిజం నువ్వేమో జోకులు అనుకుంటున్నాను నేను నిజం చెప్తున్నా కుసు అని ఏదో సౌండ్ వచ్చింది నువ్వు ఇలా కాసేపు నీకు వినపడుతుంది నేనేం జోకులు చేయట్లే అయినా మనం జంగుల్లో ఉన్నాం జంగుల్లో అసలు కుసు కుసు ఎన్ని ఎన్ని ప్రాణీలు లేవు యానిమల్స్ ఉన్నాయను కూడా ఇన్సెక్టు ఏదైనా ఉంటుంది నువ్వు దానికి భయపడతాయి ఎట్లా నువ్వు పెద్ద డైరింగ్ అంటావు కదా అబ్బో చూసిందా విన్నారా ఇప్పుడైనా విన్నావా ఓ పెద్ద నన్ను డ్రామా ఏదో జోక్ చేస్తాను విన్నావా విన్నావా ఇప్పుడు పళ్ళు కనబడుతున్నా ఎట్లా ఉరులుతున్నా నువ్వు కూడా అవు కరెక్టే శిరిష పద పద ఈ నుంచి పోదాం ఏహే ఆగండి ఇంత చిన్నదానికి నువ్వేమో ఈ నుంచి అంటున్నావు కట్టలు తీసుకోకపోతే వంట ఎట్లా చేస్తాం నువ్వు ఫస్ట్ దా దీని గురించి తేల్దాం అసలు ఇక్కడ ఏముంది ఏమేమి అనేది చూద్దాం అవుదా అగో లక్ష్మక్క పోకు పోకు అరే పోకు ఏహే ఆగండి నాకేం కాదు ఎవరక్కడా ఎవరక్కడా ఇంకా దగ్గరికి వచ్చింది ఫస్ట్ మీరు ఆపండి అగో ప్రాణం పోయే స్టేజ్ వచ్చినాక నువ్వేమో భయపడడం ఆపండి అంటున్నావు అవును లక్ష్మక్క ఫస్ట్ ఇన్ని బాధ రైపోతే చచ్చిపోతాం మనం ఏహే ఫస్ట్ మొహాలు మంచిగా చేసుకోండి కష్టం కష్టం సరే ఫస్ట్ నువ్వు నా మాట విని ఇప్పుడు మనం వచ్చింది వాళ్ళింట్లో సరేనా ఇది జంగల్ మనది కాదు ఇది యానిమల్స్ది పాములది పురుగులది ఆ జంతువులది మనది కాదు కదా అవి ఈడే ఉంటాయి మనం భయపడితే మనం నచ్చి కలుస్తాయి కానీ మనం దాన్ని ఏం చేయకపోతే అది ఏం చేయదు మీరు అసలు కాముగా ఉండండి కొంచెం వెనక జరిగి కాముగా చుప్ చాపు ఉండండి గాప్ చూపు ఉంటే అది ఏమనది దాని దారికి అదే పోతుంది మీరు ఫస్ట్ మొహాలు మంచిగా చేసుకోండి అమ్మ నాగమ్మ మాతో ఏమైనా తప్పైతే క్షమించు అమ్మయ్యా బ్రతికిపోయినాం ఈ రోజైతే చచ్చిద్దాం అనుకున్నాం కరెక్ట్ రోజు సచ్చిపోతా అనుకున్నా నేను కూడా చూసిందా మనం దాన్ని గెలగకపోతే అది మనని గెలవదు అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరిని గెలగద్దు మనం ఎప్పుడు ఎవరిని హామ్ చేయొద్దు అవన్నీ అనుకో అనుకోకుంటా మనకే పంచి పడుతుంది అందుకే ఎప్పుడు ఎవరిని మనం హామ్ చేయొద్దు అందుకే కదా ఇప్పుడు చూడు మనం ఏం చేయాలి పామంజుగా పోయింది అంతే కదా సో ఇంత భయపడినరు భయపడంలో మనం ఉరికినాం ఆ దానికి ఏమనిపిస్తుంది అమ్మో ఇది నన్ను చంపేయడానికి వస్తుందేమో అనుకొని అది కరుస్తుంది అందుకే మనం ఎప్పుడు కూడా ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్లో పానికి ఎప్పుడు పడద్దు అంటే ఆగమగం అవ్వద్దు మంచిగా ఉండాలి రిలాక్స్ అయ్యి హాయిగా పని చేయాలి మీరేమో అంటున్నారు ఏం చేయాలి లక్ష్మక్క నా ప్రాణం అయితే మీదికే పోయింది ఆల్రెడీ ఏదో నేను అసలు ఆ పాముని చూసిన వెంటనే నాకు ఉదడి నా గుండె ఏం చేద్దాంతి కరెక్టే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అసలు మనం ఎవరిని పరీక్షం చేయద్దు పరీక్షాన్ చేసిందంటే ఇంకా అది మనల్ని పరీక్ష చేస్తుంది కరెక్టే చాల ఇంకా మనం కట్టెలు తీసుకొని పోతే ఆడికెళ్ళి తినచ్చు ఏం పిక్నిక్ ఎంజాయ్ చేసుకుందాం అనుకున్నా నాకైతే అసలు బీపీ హై అయింది ఒకటేసారి నేనైతే కళ్ళు తిరిగి కూడా పడినా అబ్బా నాకైతే నిజంగా చెప్తున్నా ఆ పైకి వెళ్ళే వచ్చిన నేను కూడా హే ఆపండి మన పిక్నిక్ ఎందుకు కరాబ్ చేసుకుంటున్నారు మనకు మన నాగమ్మ మనకు దర్శనం ఇచ్చినట్టే అయింది మీరేమో నెగిటివ్ తీసుకుంటారు ప్రతి దానికి మనం పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్ ఎప్పుడు తీసుకోవద్దు అర్థమైందా సో మనం పాజిటివ్గా తీసుకుందాం మనకు పొద్దున పొద్దున మన నాగమ్మ మనకి దర్శనం ఇచ్చింది మనకేమైనా చీవ్ చేసిందా చేయలేదు కదా ఎందుకు మరి టెన్షన్ వాడుతున్నారు ఎంజాయ్ చేయండి మనం పిక్నిక్ వచ్చినాం ఫటాఫట్ మనం కట్టలు తీసుకొని పోయినాం అనుకో ఆడవాళ్ళు వంట చేస్తారు వంట చేసిన వెంటనే గేములు ఎంజాయ్మెంట్ పాటలు పాటలు అన్నీ స్టార్ట్ చేద్దాం పద ఫస్ట్ త్వరగా కట్టలు తీసుకొని పోదు ఆపే గణేష్ అన్నా ఆపే ఎంతవి తాగుదావ్ తాగనియన్నా ఎందుకంటే మందు బాపులమ్మా మందు బాపులమ్మా మందు తాగి మాకు మేము మా రాజులం మన చాయ్ దుకాణం అన్న చూడే ఎట్ల గురుకలు పెట్టుకుంటా పడుకుంటాండో రాజ అన్నాలి ఇడే పడుకుంటావా ఏంది పో ఇంటికి పో నీకు ఫుల్ అయితే నువ్వు టైట్ అయినావనుకుంటా పో ఇంటికి ఇంటికి ఇంటికో పడుకున్నానా నిద్ర వచ్చింది టైట్ అయినవన్నా టైటు నేను చూడండి ఇగో ఇవన్నీ ఒక సీజన్ తాగినా ఇక నాకు అసలు ఎక్కట్లే నేను ఇది లాస్ట్ ఇక ఎక్కితే సరే లేకపోతే ఏం కా నా నాకేం పెద్ద ఎక్కాలని ఏం ఉండదు చలో ఇక అందరిది అయింది కదా ఇక పోదాం అందా అండి పోదాం ఇక ఇంటికి పోతాం అందా ఏ పిల్లలు ఉన్నారు కదా పిల్లలు అంటే మన ఇక పుల్లవాళ్ళు ఉన్నారు కదా ఇక పోదాం అందా ఇక ఇంటికి వెళ్ళి స్నానం కింద చేయకపోతే ఇక మన మన భార్యలు వస్తారు కదా ఇక వాళ్ళ ముందు ఇక స్మెల్ వచ్చిందంటే ఇక కథం మనం తాగేదంతా మొత్తం దిగుతుంది సరేనా పోండి ఇక మీ ఇంటికి పోండి సారీ సారీ ఇక కొంచెం ఎక్కువ అనుకుంటా నాకు కూడా పడిపోయినాయి ఏం కాదు ఏం కాదు ఇక ఇది ఏదైంది కదా సారీ ఫ్రెండ్స్ ఇవన్నీ వీడియోలో చూపించినందుకు కానీ సరదాగా కొంచెం చూపిస్తున్నా మీరు ఏమనుకోవద్దు ఒకవేళ మీకు ఇవన్నీ నచ్చకపోతే నాకు కమెంట్లో పెట్టండి నేను ఇలా మళ్ళీ ఎప్పుడు పెట్టను సో కంటిన్యూ చేద్దాం వీడియోని చూడండి సూపర్ పాట సూపర్ వాయిస్ నిజంగా నువ్వు అసలు సూపర్ ఇండియన్ ఐడల్కి మన తెలుగు ఇండియన్ ఐడల్ ఉంటది కదా నువ్వు మస్తు హిట్ అయిపోతావు మనం మన ఊరికి పెద్ద పేరు తీసుకొస్తావు నిజమక్క నువ్వు సూపర్ పాడుతున్నావు కి నువ్వు ఫస్ట్ ప్రైజ్ రావాలి నీకు అవునారా నాకు స్కూల్లో వచ్చేది తెలుసా నాకు అసలు నా వాయిస్ మంచిగుందని చాలా మంది చెప్పిండ్రు కానీ ఇక పెళ్ళైంది కదా వాయిస్ ఈజీ అన్నీ వేస్ట్ అయిపోయినా అంటే ఏం చేద్దాం ఇక పనిలో బిజీ ఉండి ఇవన్నీ చేయలేకపోతున్నాం రా కరెక్ట్ అక్క పెళ్ళి కాకముందు లైఫ్ పెళ్ళి ఒక లైఫ్ అసలు మన పర్సనల్ లైఫ్ అనేది ఏమి కట్టలు కదా స్టార్ట్ కూడా చేసిండ్రా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ ఫాస్ట్ ఉన్నారు మీరు యాతి చేసిన మిమ్మల్ని సరే రండి కానీ ఇంకా నీళ్ళు తీసుకురాలే అవునారా ఇంకా నీళ్ళ వాళ్ళు తీసుకురాలేదా ఇక మేమే లేట్ అనుకుంటే ఇంకా వాళ్ళు మాకన్న లేటా తీసుకురా కట్టలు అయితే నువ్వు పొయ్యి అయితే ముందు స్టార్ట్ చేయి అంటే నీళ్ళకుండ కూడా నీళ్ళు లేకుండా అసలు పొయ్యి కూడా అంటే మన కుకింగ్ కూడా స్టార్ట్ అవ్వనుకో సరే మేము అడికెళ్ళి చూస్తాం సరేనా సరే అత్త కృష్ణ అక్క ఇప్పుడు దాకా ఎన్ని గంటలు వస్తారు మనం ముట్టే పనులు చేస్తూనే ఉన్నాం అసలు పని స్టార్ట్ కూడా ఎందుకు కూడా ఇవ్వట్లే ఇట్లనే వెయిటింగ్ చేసుకుంటూ ఉండాలి మన పని అయితే రెండు నిమిషాల్లో అయిపోతుంది కట్టింగ్ నువ్వు రైజ్ చేస్తున్నావు దేవుడా వీళ్ళ ఏం చెప్పుడు ఏం పిక్నిక్ మాకు పర్లేదు పోనీరా మనకి ఇంత టైం దొరుకుతుంది ముచ్చట్లు పెట్టుకోవడానికి అసలు మనం ఎప్పుడైనా ఇట్లా ముచ్చట్లు పెట్టుకున్నామారా అసలు మనకు ఒక ఒక నిమిషం కూడా కలిసి మా మాట్లాడే టైం దొరకదు ఇట్లా దొరుకుతుందంటే ఇదే మనకి పిక్నిక్ అవునక్కా నువ్వు అసలు సూపర్ పాజిటివ్ నెగిటివ్ చెప్పినా నాకేమన్నా బాధలు చెప్పినా నువ్వు మాత్రం కరెక్ట్గా దానికి సొల్యూషన్ తీసుకొచ్చి పాజిటివ్గా చెప్తున్నావు నిజంగా నువ్వు గ్రేటు థ్యాంక్ యూ రాను సూపర్ అర్థం చేసుకున్నావు నన్ను తెలుసా నన్ను ఎవరు అర్థం చేసుకోరు నువ్వు సూపర్ అర్థం చేసుకున్నావు థ్యాంక్ యూ సో మచ్ రాను నా చెల్లెలాంటి దానివి ఈ పిక్నిక్లో ఎవరికేం దొరికినా దొరకకపోయినా నాకు మాత్రం నా సొంత చెల్లి దొరికినట్టు నువ్వు దొరికినావురా చలో ఫ్రెండ్స్ ఇక వీళ్ళు నేను ఎందుకు తీసుకురావట్లేదు అది నేను చూడడానికి అనికెళ్తున్నా మీరు కూడా చూడండి నాతో అసలు ఎందుకు తీసుకురావాలి ఎందుకు లేట్ అయిందని సో అవన్నీ మీరు చూడాలంటే రేపటి వీడియో చూడాలి సరేనా ఈ వీడియో చాలా పెద్ద వీడియో చేసిన మీకోసం అండ్ లేట్ పోస్ట్ చేసినందుకు సారీ ఫ్రెండ్స్ సో నా వీడియోని అలాగే చూస్తూ ఉండండి మీరు ఎవరైనా కొత్తగా ఉంటే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నవ్వండి నవ్వుతూనే ఉండండి నా వీడియో చూసి అండ్ నా వీడియోలో తప్పు తప్పైతే నా పక్కాగా చెప్పండి నేను కంపల్సరీ చేంజెస్ చేస్తాను వీడియోలో అయితే చలో గైడ్స్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఐ లవ్ యూ ఆల్ చలో టాటా బై బై ఫైనింగ్ ఆఫ్ నేను చెప్పడం మర్చిపోయినా చూసి ఉండని మన తెలుగు కార్టూన్